దాకా. సో ఇదే నా అభివృద్ధి కాదుగా. రెండు రోజులు ట్యాంకర్ వాడు వచ్చి నీళ్లు పోయాలి అక్కడికి, అదిగో ట్యాంక్. ఈ ట్యాంక్లో నీళ్లు దాచుకుని పొద్దున్న మేము ఎట్లా అట్ట అట్ట స్నానం చేసామంటే అట్టట్ట అంతే. బాగా బకెట్తో నీళ్లు పోసుకుని అంత ఏం లేదు, ఇక్కడ కరువు వానలు వస్తాయా? మొన్న మధ్య పడిందంటే లైట్గా, అదే లైట్గా వెయిట్. ఇవాళ ఏదో కాస్త చల్లగా ఉంది, అదృష్టం. నిన్న అదే అన్న, చల్లగా ఉందంటే ఇవాళే అన్నాడు ఆయన. సో మరి ఇజ్రాయెల్ లాంటి దేశాలు సహజ వనరులు లేకపోయినా వాళ్ళు సముద్ర నీళ్ళను కూడా మార్చుకుని వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మనకి ఇన్ని ఉంటే నాశనం చేసేస్తున్నాం మనం. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తాగడానికి నీళ్లు ఉచితంగా దొరికే స్థితి వచ్చినప్పుడే మనం అభివృద్ధి చెందినట్టు, ఎడ్యుకేటెడ్ అయినట్టు. మా చిన్నప్పుడు చెరువుల్లో స్నానాలు చేసాం, నదుల్లో స్నానాలు చేసాం, బావుల్లో స్నానాలు చేసాం, సహజ సిద్ధమైన జలంతో స్నానాలు చేసాం. నీరే లేకుంటే ఇకపై వచ్చేది వారే, గుర్తుపెట్టుకోండి. ప్రకృతిని ధ్వంసం చేసేటువంటి అభివృద్ధి మనకు అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. అటువంటి ఫ్యాక్టరీలు, అటువంటి ఇండస్ట్రీస్ నాశనం అయిపోవాలి. ఇదే నేను కోరుకునేది, మీరు కూడా కోరుకోండి. ఏదో ఉద్యోగం వచ్చేసింది, మనం ఏదో మేడ కట్టేసాం. నిన్న అదేదో ఏదో పేపర్, నిన్న మొన్న పేపర్ చదువుతుంటే ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ మేము 1 కోటి రూపాయలు పెట్టి విల్లా కొనుక్కుందాం అనుకుంటున్నాం, రిటైర్ అయిపోయింది నేను, నెలకి 40,000 కట్టగలను, నా దగ్గర ఇప్పుడు 50 లక్షలే ఉన్నాయి, మా పిల్లలు ఇంకో 10 ఏళ్ళు పోతే కానీ సంపాదించరు, వాట్ టు డూ, ఏదో క్వశ్చన్ అడిగాడా. విల్లా లేకపోయినా బతకచ్చు యాక్చువల్ గా తెలుసా, ఏడు బతకట్లే, ఏడు బతుకుతున్నారా వీళ్ళు, విల్లుండాలి బాగా చెప్పేదా, ఏదో బిగ్గా విల్లుండాలి, ఏదో మన విల్లుండాలి, నీడ కోసం ఇల్లుండాలి, విల్లాయి కావాలన్నా అక్కర్లేగా అవునా. సరే విషయం ఏంటంటే మనం డెవలప్ అంటే ఎవడో వచ్చా అన్నా, ఇంత బాగుంది అన్న, మెట్లు బలిపెట్టించే స్టేర్ కేసు అన్నా, ఏడుకున్నావన్నా బలి అంటే ఈడి కోసం బతకట్లే. ఎవరో అన్నారు మంచి పాయింట్, మనిషికి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి, వాడు వాడంతటా వాడి కోసం బతికితే రావు, ఆడెవడిలాగో బతకాలనుకుంటాడుగా అప్పుడు ప్రాబ్లం వస్తుంది, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. రాత్రి మనం రైల్వే స్టేషన్ అంత దూరం నడుచుకొచ్చామా లేదా, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్, ఏం డెవలప్డ్ ఏరియా, రోడ్లు కూడా లేవు, బతుకుతాంగా. మీకు తెలుసా సుధామూర్తి గారు, ఆవిడ ఒకసారి ఏదో ఎయిర్పోర్ట్లో లైన్లో నుంచింది, అక్కడ ఉండే ఒక ఒక సో కాల్డ్ రిచ్ అనుకునే రిచ్ మహిళ ఈవిడితో అందంట, ఏ దిస్ ఇస్ నాట్ సెకండ్ క్లాస్, దిస్ ఇస్ బిజినెస్ మ్యాన్స్ క్యూ, యూ గో దట్ సైడ్ అందంట. అప్పుడు ఆవిడ ఓ నవ్వునవ్వి పొరంబోకు అని అనుకుంటుంది, అనుకుని ఉండదులే, ఎందుకంటే ఆవిడ చాలా గొప్ప స్త్రీ, ఆవిడ దండం పెట్టాలి తెలుసా, చాలా సేవ చేస్తుంది. ఇన్ఫోసిస్ సుధామూర్తి గ్రేట్ లేడీ, ఆవిడ నవ్వేశారు. తర్వాత ఫ్లైట్లో 2nd క్లాస్లో ఈవిడ కనబడింది, ఇది మొహం మార్చుకుంది, ఈ సలహా ఇచ్చింది. అంటే ఎందుకు ఆవిడకి అలాంటి దిక్కుమాల సలహా ఇచ్చింది తెలుసా, ఏ నువ్వు వీలైన కాదు ఆలేనని ఆవిడ అంత సింపుల్గా డ్రెస్ చేసుకుంటా. మనం పైన కాదు ఇచ్చుకుంటా లోపల, ఈ గుడ్డ సాలదా 100 రూపాయలు కప్పుకోవడానికి, ఇదో 100 రూపాయలు సాలదా, 2000 తెయ్యాలా దీని మీద, సో కాబట్టి రిచ్నెస్ కమ్స్ నాట్ బై డ్రెస్ ఓన్, యువర్ థాట్స్, అదేనా. సో కాబట్టి మనము మన దేశాన్ని చాలా భాగాలు కోల్పోయాం, చాలా బాగా 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్గా, దాంట్లోంచి ఒకటి బంగ్లాదేశ్గా, 2 శత్రు దేశాలని తయారు చేసుకున్నాం. ఈ పనికి మాలిన మీడియా ఉందే వీళ్ళు పేపర్లో రాస్తుంటారు, ఏం రాస్తుంటారు, దాయాదులు అంట, ఆడి దాయాదే ఏందిరా దరిద్రుడా, నువ్వు ఆడి పుట్టేవేమో, ఇలా రాసిన పేపర్ కూడా ఆడి పుట్టుంటాడు, అక్కడ నాన్న పుట్టుంటాడు, ఆడి దాయాది వీళ్ళకి, మణిశంకర్ అయ్యర్ లాంటి పోరంబోకు, మనం కాదు. పాకిస్తాన్ మనకి శత్రుదేశము, బంగ్లాదేశ్ మనకి శత్రుదేశము,
వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి ఇక్కడ టెస్ట్ వేసుకుని ఆధార్ కార్డులు తీసుకుని బాంబులు వేసిన ఫారం బోకేదవులు. ఆడు నీకు మిత్ర దేశం ఏంట్రా, దాయాది ఏంట్రా, దరిద్రుడ. సో 70 ఏళ్ల క్రితం పాకిస్తాన్ పుట్టింది, దానికంటే ముందు 70 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పుట్టింది, దానికంటే ముందు 70 ఏళ్ల క్రితం ఇరాన్ పుట్టింది. ఇలా ఈ దేశం చాలా మొక్కలు చేశారు కేవలం మతం ఆధారంగా. ఎటువంటి మతం అది? ఎడారిలో పుట్టిన మతం, ప్రకృతి ధ్వంసమే తప్ప ఎక్కడ. నిన్న కూడా వీడియో చూశాం, ఎక్కడ వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అది దాని టైటిల్. ఎక్కడెక్కడైతే వీళ్ళ మతం లేదో, వీళ్ళ మతం ద్వారా రూల్ చేయబడట్లేదో అక్కడే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ మతం పేరుతో రూల్ చేసే దేశాల్లో వాళ్ళు హ్యాపీగా లేరు. గణాస్తిదే ప్రపంచంలో వేర్ దే ఆర్ హ్యాపీ అంటే ఇది ఆన్సర్. సో ఇప్పుడు మనము ఇది బాగా దృష్టి పెట్టాలి, నీళ్లు బాగా దొరికే పరిస్థితి మనకు రావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చినా లేకపోతే ఎంపీ వచ్చినా మనం మాకు రోడ్డు కావాలి, లేకపోతే ఫ్యాక్టరీ కావాలి, ఇండస్ట్రీ ఏంటి పల్లెల్లో ఈ దరిద్రం ఎడక్కండి, మాకు చెరువు కావాలి, మాకు కాలువలు కావాలి, ఫ్రీగా ట్యాప్ తిప్పితే తాగే నీళ్లు రావాలి, ఇది డెవలప్మెంట్. కాబట్టి అడగండి వచ్చే తరానికి ఏమిద్దాం అనుకుంటున్నారు? విల్లాలు ఇస్తారా? విల్లాలు విల్లాలు పనికిరావు, ఇప్పుడు బల్లేలు వస్తాయి వాటర్ రాకపోతే. ఇంకో విషయం తెలుసా, పశువధశాలలో బీరు ఇలాంటివి తయారు చేయడం వలన బోల్డంత నీరు ఖర్చు అవుతుంది తెలుసా మీకు. ఒక కేజీ మాంసం రావాలంటే 300 లీటర్ల నీళ్లు కావాలి. ఒక కేజీ బియ్యం రావాలంటే 30,000 లీటర్ల నీళ్లు ఖర్చు అవుతుంది. ఒక కేజీ పంచదార రావాలంటే 32,000 లీటర్ల నీళ్లు ఖర్చు అవుతుంది. కాబట్టి నీటిని ఎక్కువ వాడుకునేటువంటి పంటలు కూడా మనం తినకూడదు, అర్థమైందా? కాబట్టి ఎద్దుకూర తిన్నోడే ముద్దుకున్నాడే, ఒరే ముద్దెదవా. ఆ ఎద్దుకూర తినాలంటే ఎద్దు ఉండాలి కదరా, ఆ ఎద్దు తినడానికి గడ్డి కావాలి కదా ఎదవా, గడ్డి కావాలంటే నీళ్ళు ఉండాలి కదా ఎదవా. కాబట్టి నీరు గురించి ఆలోచించినవాడు, నీరుని సేవ్ చేయనివాడు ఎదవలే. ఆ ఎదవల్లో మనం ఉండకుండా నీరు ఆ ఎదవల్లో మనం ఉండకుండా నీరుని జాగ్రత్తగా వాడి వచ్చే తరానికి నీరు ఇద్దాం. బీర్లు మేడలు ఏమక్కల నీళ్ళు ఇస్తే చాలా అన్నీ ఉంటాయి. ఇప్పుడు పూజ చేయాలి, నీళ్ళు కావాలా? రామాయణంలో చెప్తారు నీరు గురించి. ఈ వాటర్ లెస్ మతాలు ఏం చెప్తాయి పెండకుడు? మన దేవుడికి ప్రకృతికి అంతా రిలేటెడ్, కాకపోతే గమనించండి, చెక్ చేయండి. గణపతికి ఏమేస్తారు? గరిక. గరిక పత్రం సమర్పయామి. గరిక ఎక్కడి నుంచి వద్దరా? భూమి నుంచి అన్నా? ఇసుకల నుంచి వద్దా? ఇసుకల నుంచి వద్దా? ఎడారి పార్ట్ 1లో వచ్చొద్దా? పాషాణం పార్ట్ గడి దొరుకుద్దా? పాషాణం 2 అక్కడ గడి దొరుకుద్దా? నేచర్ కనెక్ట్ టు నేచర్ త్రూ గాడ్. ఇంకేంటి విష్ణుమూర్తికి ఏంటి ఏకులేని తులసి పత్రం సమర్పయామి. అవునా? మట్టి ఉంటేనే కదా వచ్చేది తులసే, మట్టిలో నీళ్ళు వస్తేనే కదా. ఇంకా చూడు బిల్వం. అవునా? దేవుడికి నీటికి బోలి సంబంధం ఉండదు మనకి తెలుసా. అందుకే ప్రకృతి మనం కాపాడుకునే గొప్ప దేశం మనం. నాశనం చేశారు మళ్ళీ కాపాడుకుందాం. ఈ పాషాణం 1 2 ఇక్కడ నుంచి నిర్మూలించబడితే మళ్ళీ భారతదేశం బాగుంటుంది, ఏం పర్లేదు. అదే ప్రకృతిని ఆరాధించే వాళ్ళు 1 2లో ఉన్నా పర్వాలే, 1 2 ఏడబడితే ఆడ ఏడకుండా, అర్థమైందా? సో ఇంకా శివుడు గొలవపత్రం గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ మనోహర నిరంతర వామభాగం. స్టార్టింగ్ ఏంటి వాడు? గంగా శివుడి విషయం, గంగా అవునా? శివుడిని ఎత్తిమే పెట్టుకున్నాడుగా. మరి ఆ పాట ఏంటి? హరిపాదాన పుట్టావంటే గంగమ్మ, శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మ, విష్ణు పాదోద్భవీ గంగా. ఇక్కడ వాటర్ ఉంది విష్ణు పాదాలు, అవునా? అన్నమయ్య ఏం చెప్పాడు? బ్రహ్మ కడిగిన పాదము, అవునా?
అక్కడ ఏ పాదాలు తడుక్కోవడం కదా, కాగితాలతో బతికే మా జాతికి వాటర్ ఎక్కడదే? ఓకేనా? కాబట్టి మన దేవుళ్ళు ఇంకా అమ్మవారు శాకాంబరి తెలుసుగా, నవరాత్రుల్లో శాకాంబరి అంటే అన్ని కూరగాయలు వేస్తాం. కూరగాయలు ఎక్కడి నుంచి వస్తారా? నీళ్ళు భూమి లేకుండా కనెక్ట్ టు నేచర్. అవునా? గణపతి దేంతో చేస్తాం? మట్టితో. ఎక్కడది? వాటర్ కలిపితేనే కదరా నేచర్. చెక్ చేయండి. అవునా? చివరికి పాషన్నం వన్న వాళ్ళు వాడే చక్కెర కూడా ఎక్కడి నుంచి వస్తాయి? చెట్లుంచే. అవునా? పప్పు. కాబట్టి చెట్లు నరికేసి రెండు చెక్కలను దేవుడు అనుకునే మతం కావాలా? చెట్టునే దేవుడు అనుకునే మతం కావాలా? చెట్టునే దేవుడు. కాబట్టి సేవ్ ధర్మ, ఫాలో ధర్మ, ప్రొటెక్ట్ ధర్మ, గో విత్ వాటర్, లీవ్ ద మ్యా లీవ్ ద యూజ్లెస్ మ్యాటర్, వాటర్లెస్ మ్యాటర్. అదేనా? మ్యాటర్ లేని, వాటర్ లేని మతాలను వదిలేస్తే, ఆ ఆలోచన తీరును వదిలేస్తే ఈ దేశం బాగుపడుతుంది. భారత్ మాతాకి, గంగా మాతాకి, తులసి మాతాకి, గోమాతాకి, గోవిందా.